కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయంటూ తెలంగాణ ఆటో క్యాబ్ లారీ సంఘాల ఐకాస ఈ నెల 19న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు బంద్కు సంబంధించిన గోడ పత్రికను హైదరాబాద్ హైదర్గూడలో ఐకాస నాయకులు ఆవిష్కరించారు. బంద్లో భాగంగా ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయాన్ని ముట్టడించినట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో కార్మికులను ఆదుకోవలసిన కేంద్ర ప్రభుత్వం జీవో 714 తీసుకొచ్చి ఫిట్నెస్ రెన్యువల్ రోజుకు 50 రూపాయలు పెనాల్టీ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వాహనాల నుంచి 50 రూపాయలు పెనాల్టీ అని వాళ్ళు వసూలు చేస్తారు. చాలా రవాణా శాఖ వాళ్ళు ఈ రవాణా శాఖలో మాకు అర్థం కాకుండా ఉంది. కాబట్టి 19 జరిగేటటువంటి కార్యాలయానికి ముట్టడి చేస్తున్నాము. దాని అధిక సంఖ్యలో ఆటో దెబ్బలు, టాక్సీ దెబ్బలు, లారీ వాళ్ళు అందరూ కలిసి అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని, జయప్రదం చేయాలని నేను విజ్ఞప్తి.